ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి రీసెంట్ టైంలో ఎప్పుడు లేని స్థాయిలో ఓటర్లు ఓటు వేసేందుకు ఏపీకి తల్లి వెళ్తున్నారు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ ఎన్నికల కోసం ఏపీకి వస్తున్నారు ఏపీలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందని నిర్ణయించాల్సిన సమయం వేళ జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ కలర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఓబుల్ రెడ్డి స్కూల్లో భార్య తల్లితో కలిసి ఓటు వేశాడు ఈ ఓటింగ్కి ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది ఏపీలో వైసీపీకి ఇండైరెక్ట్ గా తన మద్దతు తెలిపేందుకే ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని వైసీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు నందమూరి కుటుంబంలో ఉన్న తగాదాలను హైలైట్ చేస్తూ ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు అందుకే ఆ పార్టీ కలర్ వేసుకురాలేదని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే వాళ్ళంతా ఆయన అలాగే వైసీపీకి మద్దతు తెలపాలని కోరుతున్నారు దీనికి టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు కూడా ఇస్తున్నారు ఇక రంగుల రాజకీయాన్ని వదిలిపెట్టరా అంటూ పోస్టులు పెడుతున్నారు ఆయన ఏదో బ్లూ షర్ట్ వేసుకుంటే దాన్ని కూడా రాజకీయానికి లింక్ చేయడం వైసీపీ దిగజారుతుందానికి నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టుకోవడం తప్ప వైసీపీ కార్యకర్త నేతలకు ఏం పని ఉండదంటూ అంటున్నారు సోషల్ మీడియాలో వీళ్ళ మాటలు యుద్ధం ఎలా ఉన్నా జస్ట్ షర్ట్ ని రాజకీయాలకు లింక్ చేయడం దారం అంటున్నారు ఈ పోస్ట్ చూసిన కామన్ నెటిజన్స్